రాష్టంలో రాత్రి పలు చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజుల రామారం, షాపూర్, కుసాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడలో వర్షం కురిసింది. అలాగే కుకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్లో వర్షం కురవగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులకు ఇబ్బందులు గురయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఇదిలా ఉండగా రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఒక్కపోత వేడి నుంచి జనానికి ఉపశమనం కలిగింది. రుతుపవనాల రాకతో రాష్టంలో పలుచోట్ల రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న కురిసిన వర్షాలతో నగరంలో రోడ్లన్నీ జలమయంతో నిండిపోయాయి. నిన్న 10 గంటల వరకు నమోదైన వర్షపాతం షేక్పేటలో 13.6 సెంటీమీటర్లు, మాదాపూర్లో 12.7 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్ లో 11.3 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. హైదర్నగర్ లో 11 సెంటీమీటర్లు, బాచుపల్లిలో 10.2 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.7 సెంటీమీటర్లు, మణికొండలో 8.2 సెంటీమీటర్లు, మియాపూర్లో 8.1 సెంటీమీటర్లు, ఎంసీహెచ్ఆర్డీలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేపీహెచ్బీలో 7.9, బాల్నగర్ 7.2 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. No, 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 no.